ప్రేమలే దేశానికి పట్టు బొమ్మలు. పల్లెటూళ్లు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ విషయాన్ని నమ్మి గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్న నాయకుడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గ్రామాల అభివృద్ధి కోసం అలుపెరగని యోధుడిలా శ్రమిస్తున్నారు. గ్రామ అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారు. అందుకే పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి పల్లె ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. అలా అభివృద్ధి పదంలో నడుస్తూ ఆదర్శంగా మారుతోంది బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామం. మాచాయపాలెంలో అభివృద్ధి సంక్షేమం ద్వారా సుమారు 9 కోట్ల నిధులు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న సంక్షేమ పథకాల ద్వారా గ్రామంలో సుమారు 7 కోట్ల మేర లబ్ధి జరిగింది. జగనన్న అమ్మఒడి ద్వారా 331 మందికి 1,90,00,000 అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 337 మందికి 1,11,00,000 లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 119 మందికి 87,00,000 అందాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 120 మందికి 34,00,000 మేర లబ్ధి చేకూరింది. శ్రీనిధి రుణాల రూపంలో 1,08,00,000 వచ్చాయి. జగనన్న విద్యాగానుక ద్వారా 18,00,000, జగనన్న వసతి దీవెన ద్వారా 22,00,000 రూపాయలు విద్యార్థులకు అందాయి. మాచాయపాలెంలో 40 మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు వచ్చాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూపంలో మాచాయపాలెంలో 54,00,000 అందుకున్నారు. ఈబీసీ నేస్తం ద్వారా 13,00,000 సాయం అందింది. మాచాయపాలెంలో 1,90,00,000 ఖర్చు పెట్టి పలు అభివృద్ధి పనులు చేశారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు. గ్రామంలో 40,00,000తో సీసీ రోడ్లు నిర్మించారు. 25,00,000తో గ్రామ సచివాలయం, 22,00,000తో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. 17,00,000తో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 59,00,000 మంజూరయ్యాయి. ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారు. నాడు నేడు ద్వారా 22,00,000 ఖర్చు పెట్టి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. 7,00,000తో స్కూల్ ప్రహరీ గోడ నిర్మించారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రతి ఇంటికి శంకర్రావు గారు పెద్ద కొడుకుగా మారారు. ప్రజలు కూడా శంకర్రావును తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ గుండెల్లో పెట్టుకుంటున్నారు. రాబోయే ఎన్నికల సంగ్రామంలో విజేతగా నిలిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.